నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ రైట్గా తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మరికొన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయనే తాజా సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అందుతూ ఉంది అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అని చెప్తున్నటువంటి బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఉప ఎన్నికలే లక్ష్యంగా మరికొన్ని ఉప ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలతో మంతనాలు జరుపుతూ మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతల్ని చేరికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేది తెలుస్తూ ఉంది అయితే దీంట్లో భాగంగా ఇప్పటికే కొంతమంది నేతలతో సంప్రదింపులు జరిపారు అయితే మరికొన్ని రోజుల్లో వాళ్ళు రాజీనామాలు చేసి బీజేపీలో చేరబోతున్నారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతూ ఉంది ఇప్పటికే వాటికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందనేది ప్రధంగా తెలుస్తూ ఉంది అయితే ఒకరిద్దరు ఎంపీలు నాలుగు నాలుగు నుంచి ఏడు మంది వరకు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరబోతున్నారనే ఒక సమాచారం పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి కొన్ని పత్రికలు కూడా దీనికి సంబంధించి గత రెండు మూడు రోజులుగా కథనాలను కూడా రాసినటువంటి పరిస్థితి చూస్తున్నాం అయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నటువంటి బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే బలమైనటువంటి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా ఇటు గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్ జరగాలి అదే స్థాయిలో భవిష్యత్తుకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేదాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీపై కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే కొంత తడబడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ఇటు తెలంగాణలో ఇప్పటికే నేతల మధ్య విభేదాలు వర్గ విభేదాలతో ఒకవైపు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కొంత తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో ప్రజాక్షేత్రంలోకి యాత్రల పేరుతో లేదా వివిధ రకాల సమస్యల్ని ఏకరువు పెడుతూ ప్రజా సమస్యల్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది సో ఏం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి నిజంగా ఏ ఎన్నికలు రాబోతున్నాయి ఎవరెవరు రాబోతున్నారు ఏ పార్టీలో ఎట్లాంటి పరిస్థితి ఉంది అనే అంశాలకి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడేందుకు కా సామా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అండ్ బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు గారు టీఆర్ఎస్ నుంచి బాలరాజ్ యాదవ్ మేకల గొర్రెల కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జైన్ అవుతారు రైట్ ముందుగా మనం ఒకసారి వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని గతంలో ప్రకటించింది ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది దాంతోపాటే ఈ ఉప ఎన్నికలు కూడా జరుగుతాయనేది ఇంకొక వర్గం చెప్తున్నటువంటి మాట అయితే ఇంక ఇక్కడ ఇంకొక చర్చ కూడా ఉంది ప్రధానంగా ఏంటి అంటే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రగతి భవన్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఉప ఎన్నికలు కాదు ముందస్తుకే వెళ్తే ఒక పనైపోతుంది అనే ఆలోచన కూడా ప్రగతి భవన్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి ఏం జరగబోతుంది తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు కాదు మరి ముందస్తు ఎన్నికలే రాబోతున్నాయనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది